రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒకప్పుడు క్రియేటివిటీకి అడ్రస్ గా చూసేవారు టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పిన ఘనత వర్మది సినిమాలను ఓ ఫ్యాక్టరీ పద్ధతిలో నిర్మించిన రామ్ గోపాల్ వర్మ ఎంతో మంది శిష్యులను రెడీ చేసి ఇండస్ట్రీకి అందించాడు అలాంటి వర్మ ఇప్పుడు వివాదాలకు అడ్డాగా మారాడు రామ్ గోపాల్ వర్మ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నాడనే విమర్శలు చానాళ్ల నుంచి వినిపిస్తున్నాయి ఈ కోవలోనే వర్మ తెరకెక్కించిన వ్యూహం సిరీస్ సెన్సార్ అడ్డంకులను ఎదుర్కొంది అలాంటి వివాదాలకు కేర్ ఆఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది విడుదలపై సస్పెన్స్ విడిపోయింది వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి రెండున ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు వ్యూహం విడుదల విషయాన్ని తెలియజేస్తూ రామ్ వర్మ ఓ ట్వీట్ చేశారు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ చూపిస్తూ పట్టువదలని విక్రమార్కుణ్ణి అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు మార్చి సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను మొదటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు అయితే ఈ సినిమాపై టీడీపీ జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి జగన్ పొలిటికల్ మైలేజ్ కోసం తన నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఇరు పార్టీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు జగన్ పొలిటికల్ మైలేజ్ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఇరు చెందిన నేతలు పై మండిపడుతున్నారు ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకెక్కారు దీంతో గతేడాది డిసెంబర్ ఇరవై తొమ్మిది విడుదల కావలసిన సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది ఎట్టకేలకు రెండు నెలల తర్వాత థియేటర్లలోకి రానుంది కోర్టు ఆదేశాల సినిమా విడుదలను పలుసార్లు వాయిదా వేసిన ఆర్జీవి పట్టు వదలకుండా పోరాటం చేశారు ఎట్టకేలకు వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నారు